అటవీ శాఖలో అడవంత అవినీతి జరుగుతోంది. తమనెవరూ పట్టించుకోరులే, మాకెవరితో సంబంధం లేదు, ఏం చేసినా అడిగేవాడుండడు, ఎంత నొక్కేసినా నిలదీసేవాడుండరు అనుకుంటూ ఇష్టారీతన అక్రమాలకు పాల్పడుతూ దొరికినంత దోచేస్తూ అడ్డంగా బుక్కయ్యారు ఓ ముగ్గురు ఉద్యోగులు. ప్రభుత్వం సొమ్ము రూపాయి కాజేసినా అక్రమాలకు పాల్పడ్డా అది 100 రూపాయలు అయినా 100,000 రూపాయలు అయినా 1,00,000 రూపాయలు అయినా అక్రమమే. ఇదే తరహాలో ఓ గుత్తేదారుకి చెల్లించాల్సిన కొంత మొత్తం ఏకంగా ఫోర్చరీ చేసి నిబంధనలకు విరుద్ధంగా చెక్కిచ్చి ఆ మొత్తం నగదు దోచేసిన వైనం నెల్లూరు అటవీ శాఖ కార్యాలయంలో వెలుగులోకి వచ్చింది. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వద్దకు పంచాయతీకి రావడంతో ఆ నోటా ఈ నోటా పడి చర్చనీయాంశంగా మారిన వైనంపై N3 ఎక్స్క్లూజివ్ కథనం. నెల్లూరు అటవీ శాఖ పరిధిలో దామోదర్ రెడ్డి అనే గుత్తేదారుడు చేసిన ఓ పనికి సంబంధించి 144,000 బిల్లు రావాల్సి ఉంది. ఆ బిల్లును ఆయనకు అకౌంట్ పే ద్వారా చెల్లించాల్సి ఉంది. అందుకోసం దామోదర్ రెడ్డి అనేక సార్లు సంబంధిత అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు. కొద్ది రోజులుగా ఆయన అధికారుల వద్దకు వెళ్లకపోవడంతో ఆ కార్యాలయంలో పనిచేసే అకౌంటెంట్ మాధవి, డిఎం శారద, మరో ఉద్యోగి పందిపాటి లక్ష్మి, నారాయణ అనేవారు కలిసి దామోదర్ రెడ్డి సంతకం ఫోర్చరీ చేసి ఆయన ఆధార్ కార్డు జెరాక్స్ కాపీతో 030807 నెంబరు గల చెక్ను కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని యూనియన్ బ్యాంకులో వేసి 1,44,807 రూపాయలు డ్రా చేసుకుని పంచేసుకున్నారు. కొద్ది రోజులకు ఈ విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ దామోదర్ రెడ్డి వారిని నిలదీస్తే సమాధానం లేదు. దాంతో ఆయన 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చేసిన పనికి చెక్ రూపంలో నగదు చెల్లించాల్సిన అధికార సిబ్బంది ఇలా అక్రమాలకు పాల్పడడం చర్చనీయాంశమైంది. ఈ విషయం ఎక్కడ ఉన్నతాధికారులకు తెలిస్తే తమ ఉద్యోగాలు పోతాయని భయపడి సర్వేపల్లి నియోజకవర్గంలోని హైవేపై ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సీఐ ద్వారా ఈ కేసును రాజీ చేసుకునేలా, ఆ మొత్తం నగదును గుత్తేదారుడికి చెల్లించేలా పంచాయతీ నడుస్తోంది. ఈ కేసును రాజీ చేసేవారికి ఆ ఉద్యోగులు 400,000 ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే సదరు గుత్తేదారుడు మాత్రం ససేమీరా అంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వారు చేసిన మరికొన్ని అక్రమాలు కూడా వెలుగు చూసే అవకాశాలున్నాయని అంటున్నారంతా. పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. MBBS, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.